ఆర్టీసీ కార్మికుల సమస్యలు సామరస్యంగా పరిష్కరించాలని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు టి నరేష్ అన్నారు. జోగిపేట్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల విద్యార్థులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం ఆలోచించి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అందుకే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ రాక ఈరోజు విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నప్పటికీ ఈరోజు రాష్ట ప్రభుత్వం మాత్రం ఈరోజు విడుదల చేయడంలో మాత్రం జాప్యం చేస్తా ఉంది. అందుకే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించి ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.